నవంబర్. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. నవంబర్లో ఈ రాశి వారికి ఎలా కలిసి వస్తుంది, ఎటువంటి లాభ నష్టాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నెలలో వృశ్చిక రాశి వారికి మీ కెరియర్లో కొన్ని సానుకూలమైన ఫలితాలు చోటు చేసుకుంటాయి. మీరు ఎంత అంకిత భావంతో పనిచేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగులు, ఆఫీసులో జరిగే పాలిటిక్స్కు దూరంగా ఉండాలి. ఉద్యోగాలను మార్చాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు మీ నిర్ణయాన్ని పునఃసమీక్షించాల్సి ఉంటుంది. కొందరు ఉద్యోగులు ఆశించిన ఇంక్రిమెంట్లు వస్తాయి, అయితే మీరు కష్టపడి పనిచేస్తే భవిష్యత్తులో మీకు ఇంకా అనుకూలమైన ఫలితాలు వస్తాయి. మరోవైపు వ్యాపారులు కొత్త ఏడాదిలో ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. ఆర్థిక పరంగా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. అనవసరమైన ఖర్చులు అరికట్టడానికి మీరు సరైన బడ్జెట్ ప్రణాళికను వేయవచ్చు. ఈ కాలంలో మీరు మీ ప్రేమ భాగస్వామితో రొమాంటిక్ జర్నీ చేయవచ్చు. మీ ప్రేమ సంబంధాలలో అపార్థాలు తక్కువగా ఉంటాయి. ఈ కారణంగా మీ ప్రేమ జీవితం మెరుగుపడుతుంది. ఆహారం, పానీయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ రోగ నిరోధక శక్తిని పెంచడానికి వ్యాయామం లేదా యోగా ధ్యానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో గడిపేందుకు సరైన సమయం ఇవ్వాలి. వారు మీ మానసిక స్థితిని చక్కదిద్దేందుకు సహాయపడతారు. ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం ఇతరుల మీద ఆధారపడవలసి వస్తుంది. ఉద్యోగం, ఇల్లు మారడం జరుగుతుంది. సహనంతో, సామరస్యంతో, సంయమనంతో వ్యవహరించాల్సి ఉంటుంది. పిల్లల నుంచి సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్త పడాలి. మిమ్మల్ని అవసర సమయాల్లో ఆదుకునేవారు ఉంటారు. పెళ్లి ప్రయత్నాల మీద బాగా ఖర్చు చేయాల్సి వస్తుంది. తరచూ ఊహించని ఖర్చులు మీద పడుతుంటాయి. రుణ సమస్యలు చాలా వరకు అదుపులో ఉంటాయి. ఎక్కువగా ఒత్తిడి ఉండకపోవచ్చు. నిరుద్యోగులు తమ ఉద్యోగ ప్రయత్నాలను మరింత ఉధృతం చేయవలసి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలను ప్రస్తుతానికి వాయిదా వేయడం మంచిది. అవసరానికి డబ్బు అందుతూ ఉంటుంది. బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రతినిత్యం సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. మొదటి వారంలో కెరియర్లో ఈ కాలం వృద్ధి, పురోగతికి కొన్ని అవకాశాలను తెస్తుంది. గ్రహస్థితి వల్ల ఆదాయ వ్యయాల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి. పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్త వహించండి. ఈ సమయంలో కొన్ని ఊహించని ఖర్చులు ఉండవచ్చు. కొంత ఆర్థిక ఒత్తిడికి గురి కావచ్చు. ఇంకా జాగ్రత్తగా ప్రణాళిక, బడ్జెట్తో పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించవచ్చు. ఏదైనా పెద్ద ఆర్థిక నష్టాలను తీసుకోకుండా ఉండడం, భవిష్యత్తు కోసం పొదుపులను నిర్మించడంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. కుటుంబ జీవిత పరంగా మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని గ్రహాల స్థాపన వల్ల కుటుంబంలో చిన్న చిన్న గొడవలు లేదా విభేదాలు ఏర్పడవచ్చు. దీంతో తాత్కాలికంగా ఆటంకాలు ఎదురవుతాయి. కానీ కొంచెం ప్రయత్నం, అవగాహనతో ఈ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. కుటుంబంలో వివాహాలు లేదా పిల్లల పుట్టుక వంటి కొన్ని శుభ సంఘటనలు లేదా పరిస్థితులు ఉండవచ్చు. మీరు మొదట్లో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు, కానీ మీరు వాటిని దృఢచిత్తంతో, కృషితో అధిగమిస్తారు. మీ ఉన్నతాధికారులు, సహోద్యోగుల నుంచి గుర్తింపు, ప్రశంసలు పొందుతారు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కష్టపడి పనిచేయడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. ప్రమోషన్లు, జీతం పెంపుదల లేదా ప్రముఖ సంస్థల నుంచి ఉద్యోగ ఆఫర్లు కూడా ఉన్నాయి. అయితే కొత్త ఒప్పందాలు, అవకాశాలపై సంతకం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. విద్యలో మిశ్రమ ఫలితాలు అనుభవిస్తారు. అయినప్పటికీ కష్టపడి దృఢచిత్తంతో తమ లక్ష్యాలను సాధించగలుగుతారు. కొంతమంది వ్యక్తులు వారి విద్యా విషయాలలో ఆటంకాలు, జాప్యాలను ఎదుర్కొంటారు. ప్రత్యేకించి ఈ సమయంలో ప్రారంభంలో వారికి ఏకాగ్రత లోపిస్తుంది. చదువుపై దృష్టి పెట్టడం కష్టం. పెద్దగా ఆరోగ్య సమస్యలు లేకుండా సాపేక్షంగా స్థిరంగా ఉన్నప్పటికీ కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మీ ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఎటువంటి అనారోగ్యం రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అవసరమైతే వైద్య సలహా తీసుకోండి. 2వ వారంలో మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తయిపోతాయి. ఆదాయ వ్యయాలు అధిక మొత్తంలో ఉన్నందున ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. అప్పుల బాధకు దూరంగా ఉండాలి. ఉద్యోగ వ్యాపారాల్లో గౌరవం పెరుగుతుంది. స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు, వృద్ధి చేస్తారు. విశేష భూలాభం, గృహయోగం, వస్తు వాహన ప్రాప్తి కలుగుతాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు. వ్యాపార యోగం ఉంటుంది. దగ్గర వారితో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. చాలా కాలంగా వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంటుంది. చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. చేతికి అందాల్సిన మొత్తం వస్తుంది. ప్రతి విషయంలోనూ ఉత్సాహంగా ఉంటారు. మీరు లాభపడతారు. మీ చుట్టూ ఉండేవారికి సహాయం చేస్తారు. ఉద్యోగులకు బాగా కలిసి వచ్చే సమయం ఇది. అధికారుల అనుగ్రహం మీపై ఓ రేంజ్లో ఉంటుంది. వేసుకున్న ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. అంచనాలను అందుకుంటారు. సాధ్యం కాని హామీలు ఇవ్వవద్దు. వ్యాపార అభివృద్ధికి మరింతగా శ్రమించాలి. ఉమ్మడి వ్యాపారాలు కలిసి రావు. వ్యాపారం తోటల రంగాల వారికి దిగుబడి సంతృప్తినిస్తుంది. ధార్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఏవో చిన్న చిన్న ఆటంకులు మినహా ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్టు ఉంటుంది. మూడవ వారం మీరు మతపరమైన కార్యక్రమాలలో గడుపుతారు. మానసిక పనిభారం ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు నిర్ణీత సమయంలో పనిని పూర్తి చేయడానికి అదనంగా కష్టపడతారు. తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు బాగానే ఉంటాయి. ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది. ఈ సమయంలో పని లక్ష్యం సులభంగా నెరవేరుతుంది. మీరు ఎక్కువ సమయం కుటుంబంతో గడుపుతారు. మీ జీవిత భాగస్వామితో కలిసి ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తారు. మీరు సన్నిహిత సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఖచ్చితంగా విజయం పొందుతారు. ఉద్యోగం పొందాలనే ఆసక్తి ఉన్న ఈ రాశి వారికి బహుళజాతి కంపెనీ నుంచి జాబ్ ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. మీరు మీ పిల్లల ఉపాధ్యాయుడితో వాళ్ళ కెరియర్ గురించి మాట్లాడవచ్చు. పట్టుదలతో పనిచేయడం అవసరం. ఖర్చులను దృష్టిలో పెట్టుకోవాలి. ఉద్యోగంలో మంచి అవకాశాలు వస్తాయి. ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలపై మనస్సు నిలుపుతారు. అనాలోచిత నిర్ణయాల వల్ల పనుల్లో జాప్యం ఏర్పడుతుంది. ఆరోగ్యంపై మనస్సు నిలుపుతారు. రుణ భారం పెరుగుతుంది. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. కళాకారులకు అనుకూలమైన సమయం. నాలుగవ వారంలో కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. నెలాఖరులో ఇంట్లో అనవసరమైన చర్చలతో వివాదాలు తలెత్తవచ్చు. సంయమనం పాటించడం అవసరం. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం. పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు అధికారులతో స్నేహంగా మసులుకుంటారు. పెద్దల సహకారం లభిస్తుంది. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో పనులు నెరవేరుతాయి. విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి. విదేశీ విద్యకు అవకాశం ఉంది. కొత్త ఉద్యోగంలో చేరుతారు. పనులు అనుకున్న సమయంలో పూర్తి కావడంతో ఆనందంగా ఉంటారు. సహోద్యోగులతో స్నేహం పెరుగుతుంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలపై దృష్టి నిలుపుతారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం మూలంగా మనశ్శాంతి లోపించవచ్చు. వ్యాపారులు సమయానుకూల పెట్టుబడులతో లాభాలు గడిస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో మనస్పర్ధలు తలెత్తవచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆరోగ్యంపై మనస్సు నిలపడం అవసరం. విద్యార్థులు పట్టుదలతో శ్రమిస్తే మంచి ఫలితాలు పొందుతారు. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టండి. సమయానుకూల నిర్ణయాలతో మంచి ఫలితాలు పొందుతారు. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. తీర్థయాత్రలు విహారయాత్రలు చేపడతారు. గృహ నిర్మాణ కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఈ మాసంలో ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. అయితే రాబడిని దృష్టిలో పెట్టుకుని ఖర్చులు నియంత్రించడం అవసరం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కెరియర్ పరంగా సానుకూలంగా ఉంటుంది. కానీ ప్రారంభంలో మాత్రం కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటిని మీరు మీ నైపుణ్యాలతో ఎదుర్కోవాలి. మరోవైపు కార్యాలయంలో పనిచేసే వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు వస్తాయి. గ్రహాల కదలిక వల్ల మీకు ఖర్చులు పొదుపు విషయంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు ఊహించని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది. దీంతో మీరు కొంత ఒత్తిడికి గురి కావచ్చు. భవిష్యత్తు కోసం పొదుపుపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. లేదంటే మీరు ఆర్థిక పరంగా ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. మీ కుటుంబ సంబంధాలలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీ కుటుంబంలో చిన్న చిన్న గొడవలు లేదా విభేదాలు ఏర్పడవచ్చు. దీంతో మీకు తాత్కాలికంగా ఆటంకాలు ఏర్పడతాయి. మీ కుటుంబంలో సామరస్యాన్ని పునరుద్ధరించవచ్చు. మీ కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి, సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ సమయం బాగా ఉంటుంది. మీకు విద్య పట్ల ఏకాగ్రత లోపిస్తుంది. ఈ సమయంలో విద్యపై ఫోకస్ పెట్టడం కష్టమవుతుంది. ఆ తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి. అంతేకాదు, మీరు కష్టపడి వాటిని ఎదుర్కొని లక్ష్యాలను సాధిస్తారు. ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యుల నుంచి సలహాలు, మార్గదర్శకత్వం, మద్దతు లభించడం వల్ల మీరు మంచి ప్రయోజనం పొందుతారు. ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆహార జాగ్రత్తలు తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల అనారోగ్య సమస్యల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఏదైనా అత్యవసరమైన వెంటనే వైద్యుని సంప్రదించాలి. ఈ సమయంలో సమస్యలను ప్రశాంతంగా ఓపికగా పరిష్కరించుకోవాలి. అవివాహితులకు మంచి జీవిత భాగస్వామి దొరికే అవకాశం ఉంది. వివాహం చేసుకున్న వారికి పని సంబంధిత ఒత్తిడి లేదా కుటుంబ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీకు ఇంకా మంచి జరగాలంటే రోజూ వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయాలి. గణేశుని ఆలయాలను సందర్శించాలి. శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మిని పూజించాలి. గురువారం రోజు సాయిబాబా, దత్తాత్రేయుణ్ణి పూజించాలి. శనివారం రోజు దుర్గాదేవిని, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వలన మరింత శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.